శుభోదయం విద్యార్థులు, నారాయణ లైవ్ క్లాసెస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మనం 7వ తరగతి ప్రథమ భాషలో ఉన్నటువంటి అమ్మ జ్ఞాపకాల్లో పరివాక్యాల ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్నను ఒకసారి చదివి అది ఎలా అడిగారు, దానికి మనం సమాధానం ఏ విధంగా రాయాలో చూద్దాం. అమ్మ గొప్పతనాన్ని మీ సొంత మాటల్లో రాయండి. అమ్మ గురించి ఎవరు చెప్పాలన్నా కూడా ఎంతో గొప్పగా చెప్పవచ్చు, ఎందుకంటే మాటలకు అందనది, మాటలను దాటి కూడా ఎన్నో మాటలు చెప్పవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మన కోసం అమ్మ కష్టపడుతూ ఉంటుంది, కాబట్టి అమ్మను ఎంత వర్ణించినా కూడా తక్కువే. ఇక్కడ కూడా మన పాఠ్యాంశంలో కూడా ఆ కవి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊళ్ళో ఎలాంటి సేవ చేసేది, వాళ్ళ అమ్మ ముఖం ఏ విధంగా ఉంటుంది, ఇంట్లో ఎలాంటి పనులు చేసేది, వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ కోసం వాళ్ళకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ ఇంట్లో అన్ని సర్దడంలో కానీ ఎలాంటి కష్టపడుతుంది, పొలం దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా కవి వివరించడం జరిగింది. ఇక్కడ కూడా మనకు మన యొక్క కళ యొక్క గొప్పదాన్ని మనం చెప్పుకోవాలి, కాబట్టి ఇక్కడ మనం రాసేటువంటి విధానం చూద్దాం ఒకసారి. ప్రకృతి ఏర్పడిన తర్వాత అనాది కాలం నుంచి తల్లికి మొదటి స్థానం ఇవ్వడం జరిగింది. మాతృదేవో భవ, పితృదేవో భవ అంటాం. ఫస్ట్ మొదటి స్థానం తల్లిదే, అందుకే మాతృదేవో భవ అని అన్నారు. మనం మొదటిసారిగా అక్షరాలు నేర్చుకున్నాక ఆ అంటే అమ్మ అని పలుకుతుంటాం, అలాగే నేర్చుకుంటాం. అవతార మూర్తులు కూడా తల్లి స్థానానికి ఎంతో విలువనిచ్చారు. ఎంతో గొప్ప గొప్ప అయినటువంటి మునులు ఋషులు కూడా తల్లికే మొదటి స్థానాన్ని ఇచ్చారు. సృష్టిలో తీయనిది మనకు రానిది తల్లి, అంత గొప్ప తల్లిని మనం ఎంతగానో పూజించాలి. కాబట్టి ఎంతో గొప్ప అయినటువంటి తల్లి నవమాసాలు మోసి మనల్ని కని పెంచి మన యొక్క అవసరాలు తీర్చి మనం ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి తల్లి, తల్లిని మనం బాధ పెట్టకూడదు, అలాంటి వాళ్ళని మనం ఎంతో గౌరవంగా చూడాలి. సృష్టిలో అమ్మను మించినటువంటి దైవం లేదు, అమ్మను మించినటువంటి అనురాగం లేదు. అమ్మ కంటే ఎక్కువ మనం జాగ్రత్తగా ఎవరు చూసుకోరు, అమ్మను మించిన వాళ్ళు కూడా ఇంకా ఎవరు ఉండరు. సృష్టిలో ప్రతి మనిషి అమ్మ పేరు తెచ్చుకొని గొప్పవాడు అవుతాడు. మనం గొప్పవాళ్ళు అయ్యామని చెప్పేసి అంటే మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులే కారణం, కాబట్టి అలాంటి అమ్మ ఎంతో గొప్పది, కాబట్టి అలాంటి అమ్మను మనం గౌరవించాలని చెప్తున్నారు. అమ్మ తన కడుపులో ఉన్నప్పుడు తన యొక్క నెత్తులు, తన యొక్క రక్తాన్ని కూడా మనకు పంచుతుంది. నవమాసాలు మోసి మనల్ని పుట్టిన తర్వాత అడుగులు వేస్తుంటే మనం చిన్నప్పుడు మనల్ని ఎత్తుకొని మనం తన్నా కూడా మనల్ని తాను ఆనందిస్తూ ఉంటుంది. చిన్ననాడు మనల్ని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంటుంది తల్లి. తన బిడ్డకు ఎలాంటి హాని కలగకూడదు అని చెప్పేసి అనుక్షణం కూడా కోరుకుంటూ ఉంటుంది, గుండెల్లో దాచుకొని చూసుకుంటూ ఉంటుంది. తన బిడ్డలు ఎంత బాధపడ్డా కూడా, కొంచెం బాధ కలిగించినా కూడా తన తల్లి తట్టుకోలేదు. ఎంత కష్టమైనా తన బిడ్డలను చాలా జాగ్రత్తగా పెంచుతుంటుంది. తల్లిని గురించి ఎంత చెప్పినా కూడా మాటలు అందవు, చాలా ఇంకా వర్ణించుకుంటూ పోతే ఇంకా చాలా చెప్పవచ్చు. కాబట్టి తల్లిని మనం ఎప్పుడైనా గౌరవించాలి, పూజించాలి. కృతజ్ఞతలు.